Step into Value Zone. Hyperman. Patanjali. తమిళ బుల్లితెర నటి మహాలక్ష్మి, ప్రముఖ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీంద్ర చంద్రశేఖరన్ ఏడడుగులు నడిచి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. ఈ జంట పెళ్లైన దగ్గర నుంచి ఏదో విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాకుండా వివాహం తర్వాత చాలామంది నుండి ట్రోల్స్ ఎదుర్కొన్నారు. దానికి ప్రధాన కారణం రవీందర్ మితిమీరిన బరువు ఉండటమే. మహాలక్ష్మి సన్నగా, నాజుగ్గా, అందంగా ఉంటుంది. దీంతో రవీందర్ను ఆమె కేవలం డబ్బుల కోసమే పెళ్లి చేసుకుందనే ఆరోపణలు వచ్చినప్పటికీ ఈ జంట మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. అయితే తాజాగా మహాలక్ష్మి తన భర్త విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీంద్రన్, అతని భార్య మహాలక్ష్మి ఇద్దరిది రెండో పెళ్లి. మహాలక్ష్మికి మొదటి వివాహం నుండి ఒక బిడ్డ కూడా ఉంది. అయితే తన మాజీ భర్త నుండి విడిపోయిన మహాలక్ష్మి కేవలం డబ్బుల కోసమే రవీంద్రను పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వచ్చాయి. అంతేకాకుండా మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నిర్మాత రవీంద్రన్ ఎన్నో ట్రిక్కులు వేశాడని సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్ను పట్టించుకొని ఈ జంట తమ వైవాహిక జీవితాన్ని గడపగలమని చాలాసార్లు నిరూపించారు. ఇదిలా ఉంటే మహాలక్ష్మితో పెళ్లి సమయంలో రవీందర్ శరీరాకృతిపై కూడా భారీగా ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన నటి తమ వైవాహిక జీవితం గురించి, తన భర్త గురించి ఓపెన్గా చెప్పింది. మా పెళ్లిపై చాలామంది ట్రోల్స్ చేశారు, కానీ వాటన్నింటినీ పట్టించుకోలేదు. నా భర్త అధిక బరువు ఉండటంతో కొందరు నెటిజన్లకు ఆయన టార్గెట్గా మారారు. ట్రోల్స్ను చూసి నేను చాలా బాధపడ్డాను. ఆ ట్రోల్స్ చూసి బరువు తగ్గాలని రవీందర్ ఎంతగానో ప్రయత్నం చేశారు, అయినా అది కుదరడం లేదు. అందుకే మా ఆయన మాదిరిగా నేను కూడా బరువు పెరగాలనుకుంటున్నాను, ఇందుకోసం అధికంగా కొవ్వు పదార్థాలు తింటున్నాను అని చెప్పింది. అయితే రాత్రి సమయంలో ఎక్కువగా ఫుడ్ తింటున్నాను, ఆ సమయంలో నాకు నిద్ర కూడా సరిగా పడుతుంది. ఎలాగైనా సరే నేను కూడా ఆయనలా మారాలి, అప్పుడైనా ఈ ట్రోల్స్ ఆగిపోతాయి అనుకుంటా అని ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. కానీ తన భర్త రవీందర్ జుట్టు ఊడిపోతుందని, ఇది చాలా బాధగా ఉందని ఆమె చెప్పింది. మహాలక్ష్మి నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తన భర్త చెప్పినా అందుకు ఆమె అంగీకరించలేదని తెలిపింది. ఏదేమైనా త్వరలో బరువు పెరగాలనే ఆలోచనతో మహాలక్ష్మి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.